కాంగ్రెస్ ప్రభుత్వం అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగదని, రాముడు దేవుడు కాదని చేసిన అనుచిత వ్యాఖ్యలను మురళీధర్రావు ఖండించారు. బోడుపల్లిలో ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రామ జన్మభూమిపై కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. అయినా ఇప్పుడు జనవరి 22న ప్రాణ ప్రతిష్టతో రామమందిర నిర్మాణం జరుగుతోందని, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని సాధ్యపడతాయన్నారు. ఈ రాజకీయాల గురించి నాకు రాజకీయాలు మాట్లాడడం కోసం నేను మాట్లాడట్లేదు, కానీ అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నా. రామ జన్మభూమికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చింది. రాముని ఫిక్షనల్ క్యారెక్టర్ అన్నారు. అయోధ్య రైతుందో ఈ అయోధ్య అయోధ్య కాదన్నారు. ఈ లంక ఆ లంక కాదన్నారు. ఈ సరయునది ఆ సరయునది కాదన్నారు. ఇలా అనేక ప్రశ్నలు మాట్లాడేటువంటి వాళ్ళు చివరికి వచ్చి బీజేపీ వాళ్ళు ఓట్లు తండుకోవటానికి మాత్రమే రామజన్మ ఉద్యమం లేదు, రామాలయం లేదు, ఏమీ లేదు అని అనేక సంవత్సరాలు ప్రచారం చేసిండ్రు. చేసిందా చేయలేదా? వీళ్ళు తేదీ చెప్పరు, తేదీ లేదు, దేవాలయం కాదు అన్నారు. కానీ ఈరోజు 2024 జనవరి ప్రాణ ప్రతిష్ట జరుగుతున్నది. ఇది నిజము, మమ్మాటికి నిజము. 400-500 సంవత్సరాల తర్వాత బానిసత్వం ఎప్పుడొచ్చింది అంటే, బానిసత్వం ఈ దేశంలో మొఘలాయిలు ఉన్నప్పుడు కూడా బానిసత్వం ఉంది. చాలా మంది చాలా మాట్లాడిండు.